సినారేను సినీ రంగానికి గీత రచయితగా పరిచయం చేసిన వారు నటరత్న ఎన్టీఆర్. సినారేలో భావ కవిత్వం ఉపమానాలు మెండు. గీత రచనలు ఏ మాత్రం వీరు దొరికినా ఓ అద్భుత నూతన పద ప్రయోగం భావ వైచిత్రి ప్రదర్శించందే కుదరదు. అయితే ఒక అసాధారణ భావ కవిని వెన్ను తట్టి పెన్ను పెట్టి ప్రోత్సహించి మున్ముందుకు నడిపించిన అద్భుత శక్తి ఎన్టీఆర్. తన సొంత చిత్రం గులే బకావళి కథ నుండి శ్రీనాథ కవి సార్వభౌముడి వరకు ఎన్నో వందల అద్భుత అమర గీతాలను రాయించుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్తో 1961లో ప్రారంభమైన నా గీతానుబంధం అది క్రమక్రమంగా ఏళ్ళు గడిచిన కొద్దీ ప్రగాఢమైన హృదయానుబంధంగా పరిణమించింది. ఆయన కొందరికి చండశాసనుడు, కొందరికి అమాయకుడు, కానీ నా దృష్టిలో ఈ రెండు పార్శ్వాలను మూర్తీభవించుకున్న వ్యక్తి. ఆయన ప్రతిభాపక్షపాతి అని ఒక మాటలో చెబుతాను. గులేబకావళి కథ చిత్రం నుంచి మధ్యలో ఒక్క సినిమా నాకు వీలు కాక మినహాయిస్తే శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రం వరకు అన్ని చిత్రాల్లో నా చేత పాటలు రాయించాడు. అయితే మొత్తం పాటలు రాయించాడు లేక అత్యధిక సంఖ్యలో రాయించాడు, కొన్నిట్లో కొన్ని పాటలు రాయించాడు. ఇదేమో గీతానుబంధం అని మరోసారి మనవి చేస్తున్నాను. సినారే ఎన్టీఆర్ల బంధం రాగ బంధం, అనురాగ బంధం, ఆత్మీయ బంధం. కళాన్ని గుర్తించడం, పద ప్రయోగాన్ని మెచ్చడం, సృజనను ప్రోత్సహించడం, ఈ లక్షణాలతో ఎన్టీఆర్ సినారేల గీతానుబంధం జీవితానుబంధంగా పెనవేసుకుపోయింది. పాటలు రాసే అవకాశం ఇచ్చాడు ముందు, అంటే మొదటి రోజుల్లో ఇచ్చి తర్వాత మానుకోవడం అనేది జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. అంటే ప్రవృత్తులు కుదరక, టెంపరమెంట్స్ కుదరక, మాది అది కాదు. మేము ఆవేశంతో రాసినవి, ఉద్రేకంతో రాసినవి ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న పాటల సన్నివేశాలు ఉన్నాయి, కానీ ఒక సమన్వయానికి వచ్చేవాళ్ళం మేము. కాబట్టి ఆ దృష్టితో ఆయన నాకు పాటలు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. పాటలను పదవులను మించిన హృదయం ఇచ్చాడు. ఘంటసాల గారు పాడిన పాటల్లో బహు జనాదరణ పొందిన వాటిలో సినారే రాసిన మల్లియలారా మాలికలారా ఒకటి. ఇది 1967లో వెలువడిన గౌతమి పిక్చర్స్ వారి నిర్దోషి చిత్రంలోంది. స్వీయ సంగీత దర్శకత్వంలో శ్రీ ఘంటసాల గారు దీన్ని గానం చేయగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ మహానటి సావిత్రిపై చిత్రీకరించారు. జరిగిన సంఘటనను తెలియజేయడానికి నాయకుడు పూలతో పూలదండలతో మొరపెట్టుకుంటాడు. జాబిలిలో జ్వాలలు రేగడం, వెన్నెలలో చీకటి మోగడం, కొన్ని అద్భుత పదప్రయోగాలు, ఆర్ద్ర గీతాలు. మల్లియలారా మాలికలారా, మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా.
ఇద్దరు మహావీరులే, ఇద్దరు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలే. ఒకరు ఏకవీర నవల రచయిత కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రెండవ వారు ఆ నవలకు మాటలు పాటలు రాసిన పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణరెడ్డి గారు. డిఎల్ నారాయణ గారు నిర్మాత, దేవదాసు చిత్ర నిర్మాత అంటే చాలు, ఆయన ప్రతిష్టకు అది కలికి చొరాయి లాంటివాడు. ఆయన తీసిన అంత కొంచెం ముందు తీసినటువంటి దొరికితే దొంగలు చిత్రానికి పాటలు రాశాను, అది పరిచయం. ఆయన ఒకనాడు హైదరాబాదులో నన్ను నా దగ్గరికి వచ్చి, బాబు విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర నవలను చిత్రంగా తీస్తున్నాం అనగానే నా మనసులో పాటలు రాయాలని కదా, దానికి సంభాషణలు ఆ నవలకున్న స్థాయిలో సంభాషణలు రాయించుకోవాలని ఒకరిద్దరు ప్రముఖ రచయితలను నెలల తరబడిగా కూర్చోబెట్టి రాయించుకున్నాం, కానీ మాకేమీ తృప్తి కలగలేదు. దర్శకుడు చిత్ర కథా రచయిత చెంగయ్య గారు దీనికి స్క్రీన్ ప్లే రాశారు చిత్రకథ ఆ నవలకు. ఇక రాయవలసింది సంభాషణలు అంటుంటే నేను నన్ను విషయం ఎటువైపు వెళుతుందో అప్పటికి అర్థం కాలేదు. పాటలు కృష్ణశాస్త్రి గారు ఒక మూడు పాటలు రాశారు అంతే, సంభాషణలు మాత్రం ఏవీ సంతృప్తికరంగా లేవు. మీరు సంభాషణలు రాయాలి అని రెండు చేతులు పట్టుకున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, మా గొప్ప నిర్మాత, మంచి సహృదయుడు, సాహిత్య సంగీత ప్రియుడు డిఎల్, నేను సంభాషణలు రాస్తే అవి కవితాత్మకంగా రూపొందుతాయేమనే భయం కూడా ఉంది అన్నాను. మాకు కావాల్సింది అదే అన్నాడు, నా నాడి పట్టుకున్నాడు. మాకు కావలసింది పొయిటిక్ డైలాగ్స్, సాధారణంగా సినిమాల్లో ఉండే డైలాగులు కాదు, పొయిటిక్గా ఉండాలి. అర్థం కాని పొయిట్రీలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు. విశ్వనాథ వారి ఆ చారిత్రక నవల స్థాయిని బట్టి అవసరం అన్నాడు అని మరోసారి ప్రాధేయపడ్డాడు. అంతటి వాడు అడుగుతున్నాడు, సరే అన్నాను నేను. చెంగయ్య గారు రూపొందించిన చిత్రకథను ఆధారంగా చేసుకొని సంభాషణ రాశాను. గతం మంచులా కరిగిపోయి వర్తమానం కిరణంలా మెరిచిపోతుంది. ఆ బంగారు కిరణాల వెలుగులు నా హృదయం పరుగులు తీస్తుంది. ఎవరికోసం, ఎవరికోసం సప్తపదిలో పల్లవించిన సత్యం నీకోసం నిన్నెప్పుడు చేరుకుంటాను. ప్రాణేశ్వరి అని నా హృదయానికి ఎప్పుడు హత్తుకుంటాను. నమ్ము ఏకవీరా, నమ్ము. అందులో ఒక ఆణిముత్యం, ఏ పారిజాతము లీయగలను సఖి. దీనికి స్వర రచన కెవి మహదేవన్, గళ రచన బాలసుబ్రహ్మణ్యం. ఈ పాటను వీరభూపతి పాత్రధారి శ్రీ టిఎల్ కాంతారావు గారి మీద చిత్రీకరించారు. ఏకవీరలో కూడా వారు నాకు వేషం ఇప్పించారు. ఏకవీరలో కూడా మంచి పాత్ర నేను పోషిస్తున్నాను. ఆ పాత్ర పోషణప్పుడు అవతల ఏకవీర కేఆర్ విజయ్ గారు దేవాలయంలో ఒక పాట పాడతారు. ఆ పాటకి దానికి సంబంధించి ఒకటే సాహిత్యంలో ఒక పదం నాకు కావాలి అని నేను అడిగాను. నా పాటలో సప్తస్వరాలు పాటలో కావాలని అన్నప్పుడు అటువంటిదే ఇంకోటి వస్తుందిలే ఇందులో, ఆ పాట కూడా నీ దగ్గరే కదా అని చెప్పి వారు నాతో నన్ను సమాధానపరిచి చక్కని సాహిత్యంతో ఈ పాట కూడా రాశారు. అక్కడ ఏకవీరవాడిన పాట కూడాను ఎంతో బాగున్నా ఆ పాటని డామినేట్ చేసింది ఇంకొక భావగీతం. ఆ భావగీతాన్ని వారే రాశారు. అది ఏదంటే, ఏ పారిజాతము ఇవ్వగలను సఖి. ఆ పాట ఆ గేయం ఏదైతే ఉందో ఎంత చక్కగా వచ్చిందంటే,
దాని సిఎస్ రావు గారు అంత బాగా మలిచి అంత చక్కగా డైరెక్ట్ చేసి నాకు ఎక్కడలేని ఖ్యాతి తీసుకురావటమే కాక నాకు అంతటి పేరు ప్రతిష్టలు రావడానికి కారణం ఏమిటి అంటే ఏ పారిజాతం ఇవ్వగలనో చెలి అది మాత్రం చాలా గొప్ప సాహిత్యం అటువంటి గడ్డి పరకల్లోంచి ప్రేమను తీసుకొచ్చిన నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప కవి అని చెప్పి ప్రపంచం అంతా ఒప్పుకోవాలి ఒప్పుకొని తీరాలి గిరిమల్లికలు తప్ప గరిక పూలు తప్ప ఏ కానుకలను అందించగలను చెలి గుండెలు తుల దాచుకున్న వలపులు తప్ప జగతి పై నడయాడు చర్చల మల్లిక తరుణి ఆకృతి దాసు శరదిందు చంద్రిక శరదిందు చంద్రిక జానపద పౌరాణిక సాంఘిక చిత్రాలలో హీరోలలో ఆనాడు ఒక అగ్రస్థానం సంపాదించుకున్న మంచి నటులు శ్రీ కాంతారావు గారు. ఆయన నిర్మాతగా సమర్పించిన సంగీత భరిత చిత్రం సప్తస్వరాలు. ఇది సగటు జానపద చిత్రమైన పాత్రలకు రాగాల పేర్లు విశేషం. హిందుస్థానీ కర్ణాటక రాగాల స్వర సమ్మేళనం సప్తస్వరాలు. దీనిలో సినారే 3 గీతాలు రాశారు. వీటిని ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ టివి రాజు గారు స్వరబద్ధం చేశారు. వాటిలో బాగా ప్రజాదరణ పొందిన గీతం అదే నీ వంటివి అదే నే వింటిని గుండె అలలాగ చలరేగా నల్పిని అదే నీ వంటివి అదే నే వింటిని ఏమి అనలేని బిడి సప్తస్వరాలు దాన్ని కేవలంగా మ్యూజికల్ హిట్గా చేయటానికే తీశాను. అందులో అనేక పాటలు ఆయన రాస్తూ వచ్చారు. అది కూడాను అటువంటిదే. అందులో వచ్చిన పాటలు అయితేమి ఇందులో వచ్చిన పాటలు అయితేమి నన్ను ఒక నటుడిగా నిల్చోటానికి కూడా కారణమయ్యాయని ఒక విధంగా చెప్పక తప్పదు. దీని తర్వాత ముఖ్యంగా మనం అనుకునేది పాటలు బాగా ఉంటే చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుంది. చిత్రం కథాక్రమంగా బాగా కనుక పోయేటట్టుగా ఉంటే అందులో పాటలు కూడాను అప్పుడే రాణింపుకొస్తాయి. దీనికి దానికి ఎంత అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ కూడాను చక్కని సాహిత్యంతో కూడిన పాటలు హాయి గొలిపేటువంటి యొక్క ట్యూన్స్, ఆ ట్యూన్స్ ఎక్కడి నుంచి అంటే ప్రతి పాటకి నారాయణ రెడ్డి గారు రాశారంటే అది ముద్ర ఏమిటంటే అక్కడి నుంచి ఒక ఆ పాట యొక్క ట్యూన్ అంతా ఆయనది, పల్లవి అంతా ఆయనే చెప్పి పాడించి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చుని ఆయన హైదరాబాదు నుంచి మద్రాసు వచ్చి అక్కడ మొకాం పెట్టిన 4 రోజుల్లో 4 పాటలు 4 రకాలుగా ఆయన పాడి వినిపించి ట్యూన్స్ చేయించి దగ్గర ఉండి వినిపించేవాడు. ఆ యుగంలో ఒక మహత్తర యుగం అయిపోయింది. నారాయణ రెడ్డి గారి యొక్క పాటలు రాసిన యుగం ఎంతటి గొప్పదంటే సినిమా ప్రపంచానికే గొప్పది. చేసి ఊపిరి శృతి చేసి తన్వే దిల్లన కవ్వించిన మాట అదే నీ వంటివి అదే నే వింటింది ఏమి అనలేని బిడియా అదే నీ వంటివి అదే నే వింటింది.
తెలుగులో ఘంటసాల గారిలాగా హిందీ సినీ రంగాన ఇంటింటా మార్మోగిన మధుర గంభీర కంఠం మహమ్మద్ రఫీ. శబ్దాన్ని ప్రస్ఫుటంగా ఉచ్చరించడంలోనూ, ఏ రసాన్నైనా తన అద్వితీయ గాన మాధురి ద్వారా మెప్పించడంలోనూ అగ్రగామి శ్రీ రఫీ. ఆయన తెలుగులో పొండరీకాక్షయ్య గారు నిర్మించిన భలే తమ్ముడు నుండి అనేక చిత్రాలకు పాటలు పాడారు. మహమ్మద్ రఫీ అగ్రశ్రేణి సినీ హిందీ సినీ గాయకుడు. మహమ్మద్ రఫీని పిలిపించారు. దాంట్లో మొత్తం పాటలు ఆయనే పాడారు. నేను కొన్ని అక్షరాలు వాళ్ళు హిందీ వాళ్ళు ఉచ్చరించలేరు, స జ మొదలైనవి. నేను పక్కన కూర్చొని రఫీ గొప్పతనం గురించి చెప్పాలి రెండు మాటలు. అంత సీనియర్ గాయకుడు, గొప్ప గాయకుడు. అలాంటి గాయకుడు కూడా ఒక విద్యార్థిలాగా కూర్చునేవాడు. పాటల రచయిత అంటే వాళ్ళకున్న గౌరవం అలాంటిది. కవిగా అప్పుడు నాకు ఉర్దూ కూడా రావడం జరుగుతుంది ఉచ్చు కాబట్టి. అక్కడక్కడ ఆయనకు సందేహం ఉంటే నేను స్వయంగా ఉర్దూ లిపిలో రాసిచ్చేవాడిని. ఆ మాటలు ఆయన రాసుకునేవాడు ఉర్దూ లిపిలో. ఆ రకంగా భలే తమ్ముడు పాటలు అవి కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత ఆరాధన చిత్రం నిర్మించాడు పుండరీకాక్షయ్య గారు. దాంట్లో కూడా రఫీ చిత్రపాటించాడు. అందులో కూడా బాగా పాపులర్ అయ్యాయి. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఎవరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. హిందీలో విజయవంతమైన గీత్ చిత్రం ఆధారంగా నిర్మించబడింది. దీనిలోని అన్ని పాటలు హిట్టే. ఆరాధన చిత్రానికి ఓ మేలి మలుపు నా మది నిన్ను పిలిచింది గానమై. అద్భుతంగా మహమ్మద్ రఫీ, సుశీల ఆలపించిన ఈ గీతం ఎన్టీఆర్ వాణిశ్రీలపై సుందర కాశ్మీరంలో చిత్రీకరణ జరుపుకుంది. ఎన్ని యుగాలని నీకు రతు వేచేను, ఈ మూగ బాధ ఎందా కదాచేను. ఎన్ని యుగాలని నీకు రతు వేచేను, ఈ మూగ బాధ ఎందా కదాచేను. వేచిన మదినే వెలిగింపరావే, వేచిన మదినే వెలిగింపరావే, ఆరని అనురాగ దీపమై. అదే ట్యూన్ని ఆల్మోస్ట్ ఆ ట్యూన్స్ అన్ని చిన్న చిన్న మార్పులతో ఆ ఒరిజినాలిటీ పోకుండా తయారు చేసిన మ్యూజిక్ ఆ పిక్చర్కి. బ్రదర్ రాస్తూ కొంచెం మొట్టమొదట ప్రయత్నించారు రెండు మూడు రకాలుగా, చివరికి ఇది నిర్ణయించారన్నమాట. ఆ విధంగా ఆ పాటలకి ప్రాణం పోసి ఆ చిత్ర విజయానికి కారకుడైన సోదరుడు నారాయణరెడ్డి గారికి నేను ఆ తర్వాత మా సాంగత్యం మా ఇది దినదిన ప్రవర్ధమానంగా పెరగటం, ఆయన రఫీ గారు వచ్చినప్పుడల్లా ఆయన్ని కూడా ఒకసారి ప్రయత్నించి చూడడానికి ప్రయత్నించడం, మా సాన్నిహిత్యం దినదిన ప్రవర్ధమానంగా పెరిగి ఈనాటికి ఆయన కొత్త భాషని కొత్త పాటలు రాయటం అంటే ఎలా ఉంటుందనే దానికి నిదర్శనంగా నిలిచారు. తెలుగు పాట అంతకుముందు ఇన్ని ఇన్ని కోణాల్లో ఒక పాట ఉండేది కాదు. అంత బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి నారాయణరెడ్డి గారికి చలనచిత్ర పరిశ్రమ ఎంతైనా రుణపడి ఉంటుంది. హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథ గణము కనిపించగా
ప్రమథనాథ కరపంకజ భాంకృత డమరు ధ్వని వినిపించగా బాలయ కాల సంకలిత భయంకర జలధరార్పటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత భూత్కృతుల అన్ని సంస్కృత పద సమాసాలే సినారే విశిష్ట లేఖిని పద సంపుటులే ఎన్నో క్లిష్టమైన పాటల నుండి శృంగార రసభరిత హాస్య సాంఘిక సామాజిక చైతన్య గీతాలను జనరంజకంగా రచించారు మరికొన్ని ఆణిముత్యాల్ని మరో ఎపిసోడ్లో చూద్దాం అందాక సెలవు మరి నమస్తే.